యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం రెండో భాగంలో మనం చూసిన మాట ఏంటంటే యెహోవా సేవోపకరణములను మోయువారలారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. దేవుని సేవోపకరణములను మోసేవారు, దేవుని కార్యములు జరిగించి అక్కడ పెట్టండి, అది యెహోవా సేవోపకరణములను మోయువారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారు మనలో అనేకులు దేవుని కార్యాల్లో ఏకీభవిస్తున్నాం. సేవకులైనటువంటి వారు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, బాధ్యత కలిగినటువంటి వారంగా ఉన్నాం. అటువంటి వారందరికీ ఇక్కడ ప్రవక్త చెప్పే మాట ఏంటంటే యెహోవా సేవోపకరణములను మోయువారలారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. సో దేవుని కార్యాల్లో సాగిపోయేదాని కొరకై పవిత్రత, పరిశుద్ధత అనేటువంటిది అవసరం. మనం వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు అది స్థలమైనా సరే, వస్తువైనా సరే, ఏదైనప్పటికీ వాక్యంలో దేవుని కార్యాలకు వాడబడేటప్పుడు వారు ప్రతిష్ఠించబడాలని, పవిత్రపరచబడాలని. ప్రతిష్ఠించడాన్నే మరి వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి మాటలు వాడబడుతూ వచ్చాయి. పవిత్రపరచబడ్డమని, ప్రత్యేకించబడ్డమని, ఇంగ్లీష్లో సెట్ అపార్ట్ అని ఉంది, లేదా బీయింగ్ హోలీ అని ఉంది, డిస్టింగ్విష్డ్ అని ఉంది, అంటే ప్రత్యేకించబడటం. ఈ మాటలన్నీ కూడా ఉన్నాయి. సో దేవుని సేవ చేసేటువంటి వారు పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి, ప్రత్యేకించబడాలి, ప్రతిష్ఠించబడాలని దేవుని వాక్యం చెబుతుంది. మనం ఎరుగుదాం చూడండి, నిర్గమకాండం 29వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, నిర్గమకాండం 29వ అధ్యాయం 1వ వచనం, వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుము. వారు నాకు యాజకులగునట్లు. పాత నిబంధన కాలంలో ఎందుకు యాజకులు ప్రతిష్ఠించబడుతూ వచ్చారు? అహరోను ప్రతిష్ఠించబడ్డాడు, అహరోను కుమారులు ప్రతిష్ఠించబడ్డారు. మనం వాక్యంలో చూస్తాం ఇక్కడ అహరోను గురించి రాయబడిన మాట ఏంటంటే అహరోను కుమారులను గురించి కూడా వారు నాకు యాజకులగునట్లు. కారణం ఏంటంటే వారు దేవుని పరిచర్య చేసేవారు, దేవుని కార్యాలు చేసేటువంటి వారు. అర్పణలు అర్పించడమే కానీ, ధూపం వేయటమే కానీ, విజ్ఞాపన చేయటమే కానీ, ఇది యాజకుల యొక్క పని. సో యాజకులు ఆ పని చేస్తూ వచ్చారు కనుక వారు ప్రతిష్ఠించబడాలి, అది దేవుని ఆజ్ఞ. కనుక ఇక్కడ వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాము. అలాగే అహరోను కుమారులు కూడా ప్రతిష్ఠించబడ్డారు. ఇంకా ఆ మాటకు వస్తే కొన్ని మాటలు చూడండి, ఆదికాండం దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆదికాండంలో 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి, సో దేవుడు నియమించినటువంటి దినాన్ని కూడా ఏం చేశాడు? పవిత్రపరిచాడు. సో సేవకులు లేదంటే యాజకులు వారు పవిత్రపరచబడ్డారు. దేవుని కార్యములు జరిగేటువంటి ఆ పవిత్ర దినాన్ని కూడా ఆయన పరిశుద్ధపరిచాడు. నిర్గమకాండం 29వ అధ్యాయం 43వ వచనం ప్రకారం, నిర్గమ 29:43 వచనం ప్రకారం అక్కడ కూడా మనం చూస్తూ ఉంటే చదవండి,
అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును, అది నా మహిమ వల్ల పరిశుద్ధపరచబడును, సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచు. సో యాజకులు పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధ దినము ప్రతిష్ఠించబడింది. ఇక్కడ మనం చూస్తున్నాము బలిపీఠాన్ని ప్రతిష్ఠించాడు. ఇంకా మనం వాక్యంలో కనుక చూస్తూ వస్తే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం మనం పదే పదే బోధిస్తూ ఉంటాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం 7:16 నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని. సో మందిరాన్ని ప్రతిష్టపరిచాడు, బలిపీఠాన్ని ప్రతిష్టపరిచాడు, యాజకులను ప్రతిష్టపరిచాడు, ప్రతిష్ఠించాడు. యాజకుల యొక్క కుమారులు అహరోను కుమారులు కూడా ప్రతిష్ఠించబడ్డారు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు మనం ఏం చదివాము, యెహోవా సేవోపకరణము మోసేవారులారా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనుడి, లేదా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. వారు ఏ విధంగా పవిత్రపరచబడ్డారు అనేది ఒక్క మాట ఆ నిర్గమకాండం 29వ అధ్యాయంలోనే మనం చూస్తూ వస్తే వారిని ఏమి చేస్తూ వచ్చాడు, ఏ విధంగా చేస్తూ వచ్చాడు అనేది మనం చూస్తే నిర్గమకాండం 29వ అధ్యాయం 4వ వచనం ప్రకారము అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరికి తీసుకుని వచ్చి, సో వారు మొట్టమొదట దే ఆర్ వాష్డ్ అండ్ దే ఆర్ క్లెన్స్డ్ అంటే వారు స్నానం చేశారు, పవిత్రపరచబడ్డారు, కడగబడ్డారు. సో ఇప్పుడు యాజకులు అయ్యేదానికంటే ముందుగా అహరోనును అతని కుమారులను ఇక్కడ మనం చూస్తున్నాము 4వ వచనం ప్రకారము వారు స్నానం చేయించి అని రాయబడి ఉంది. మనము ఎరుగుదము, మనమందరము పాత నిబంధనలో యాజకులు ఏ విధంగానో కొత్త నిబంధనలో మనందరికీ కూడా పేరు పెట్టబడినటువంటిది ఏంటంటే మనం కూడా యాజకులు. చూసారా మనం పేతురు 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం చూసిన, నిర్గమ 19:5 చూసిన, లేకపోతే ప్రకటన 1:5-6 చూసిన, దేవుని వాక్యములు ఏమి రాయబడిందంటే మనము యాజకులుగా పిలువబడుతున్నాం. సరే యాజకులుగా పిలువబడేటువంటి వారు ఏ విధంగా యాజకులు అయ్యారయ్యా వారు అంటే, మనము మొట్టమొదటి కండిషన్ అయితే కనుక హెబ్రీ 5వ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటది, అసలు యాజకులుగా ఉండేటువంటి వారు, ప్రతిష్ఠించబడేటువంటి వారు, దేవుని సేవ చేసేటువంటి వారు ఏం చేయాలి అనేటువంటిది హెబ్రీ 5వ అధ్యాయం 4వ వచనంలో మనం ఏం చూస్తామంటే, ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా. ఇది మార్నింగ్ విన్నాం మనం దేవుని దాసుల ద్వారా. ఏంటి అంటే పిలుపు అనేటువంటిది ప్రాముఖ్యము. దేవుని సేవ చేసేదాని కొరకై, పరిచర్య చేసేదాని కొరకై ప్రతిష్ఠత అనేటువంటిది తర్వాత దానికంటే ముందు ఏముండాలి. ఇక్కడ అహరోను గురించి రాయబడిన మాట ఏంటంటే అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే. సో దేవుని పిలుపు ఉన్నటువంటి వారు అందరూ కూడా, దేవుడు నన్ను పిలిచాడు, మేము ఇదివరకు ఎవరు సాక్ష్యమన్నా ఏ సేవకుని సాక్ష్యమన్నా వాళ్ళు చెప్పేది ఏంటంటే దేవుడు ఫలాన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అని చెప్పగలిగేవారు. సరే ఈ దినాల్లో మామూలుగా ఒకరి తర్వాత ఒకరు కనుక అపాయింట్మెంట్ అనేది చూసారు, ఈ సెల్ఫ్ అపాయింట్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు. అయితే వాక్యం అయితే ఏం చెప్తుందంటే సేవకులు ఇక్కడ అహరోను ఏం చేయబడ్డాడు, పిలువబడ్డాడు. ఆ పిలువబడినటువంటి ఆయన్ని ప్రతిష్ఠించేదాని కొరకై 29:4 నిర్గమకాండం ప్రకారము వారు స్నానం చేశారని, 5వ వచనం ప్రకారం స్నానం చేయటం ఏంటి, వారు పవిత్రపరచబడ్డారు కదా, మనం కూడా మరి పునర్జన్మ సంబంధమైన స్నానము. సో మనము దేవుని దాసులుగా ఉండేదాని కొరకై, పరిచారకులుగా ఉండేదాని కొరకై మనము కడగబడ్డాము, శుద్ధి చేయబడ్డాము. తర్వాత ఏం 2వ క్వాలిఫికేషన్ ఏమిచ్చాడు ఇక్కడ 5వ వచనంలో ఆ వస్త్రములను తీసివేసి చొక్కాయిని ఏపోదును. సో పాత వస్త్రాలు తీసివేసి అహరోనుకు ప్రత్యేకముగా కుట్టించినటువంటి వస్త్రములు. సో మనం ఏ విధంగా యాజకులం అయ్యామయ్యా అంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం, రెండోది మన మలిన వస్త్రాలన్నీ కూడా తీసివేయబడ్డాయి, మరి ఏం చేయబడ్డాయి, నీతి అనేటువంటి వస్త్రముతో మనము
అలంకరించబడ్డాం, ప్రశస్తమైనటువంటి వస్త్రములతో అలంకరించబడ్డాం. ఆ తర్వాత మనము ఆరో వచనంలో ఏం చూస్తామంటే అభిషేక తైలము వారి తలల మీద పోసినట్లుగా మనం చూస్తాం. మన అభిషేకం ఏంటి అంటే దేవుని వాక్య ప్రకారము మనం అందరము కూడా మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీకు అనుగ్రహించబడుతుంది. సో మనము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడుతూ వచ్చాం. వారు వస్త్రాలు మార్చినట్లుగా మన వస్త్రాలు మార్చబడ్డాయి, వారు స్నానం చేసినట్లుగా మనము స్నానం చేసుకున్నాం, వారు అభిషేకించబడినట్లుగా యోహాను పత్రికలో ఈ మాట ఉంటుంది. మనము అభిషేకించబడినటువంటి వారం అనేటువంటిది మొదటి పత్రిక 2:27 మొదటి పత్రిక 2:27 ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. ఆయన వలన మీరు ఏమిటాయి అభిషేకం అంటే మనమందరము ఆత్మను కలిగినటువంటి వారిగా చేయబడ్డాం. ఈ కారణం చేత మనము ప్రతిష్ఠించబడ్డాము లేదా పవిత్రపరచబడ్డాము, ప్రత్యేకించబడినటువంటి వారంగా చేయబడ్డాము. ఈ విధంగా ప్రత్యేకించబడినటువంటి వారికి వారి విధులేంటి, వారి పనులేంటి అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అసలు వాక్యంలో చూస్తే వాళ్ళ తినే ఆహారం వేరు, వాళ్ళు వేసుకునే వస్త్రాలు వేరు, వాళ్ళు నడిచే నడక వేరు. సో మనం లోకంలో ప్రత్యేకించబడిన వారం, సేవకులం. మనం పాట పాడతాం, యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై. యేసుని తరపున ప్రతినిధులు ఎవరటండి? ఎవరు? ఆయన చెప్తాడు ప్రపంచంలో 2% కూడా లేరట బైబిల్ చదివేవాళ్ళు. 2% బైబిల్ చదివే వాళ్ళు లేరు, కానీ 98% బైబిల్ చదివే వాళ్ళు చదివేవాళ్ళు ఉన్నారట. అర్థమైందా చాలామందికి? 2% ఏమో బైబిల్ చదివితే, మిగిలిన 98% ఎవరు చదువుతున్నారు? బైబిల్ చదివే వాళ్ళని చదువుతున్నారు వీళ్ళు. సో మనల్ని చూచేటువంటి వారు మనకు తెలియదు, మనం ఉండే ఏరియాలో అనేకులు ఉన్నారు. కనుక మనము ఎంత ప్రత్యేకమైనటువంటి వారము, మనము ఏ విధముగా మరి ప్రతిష్ఠించబడినటువంటి వారము అనేది కనుక మనం చూస్తూ వస్తే దేవుడు ఎటువంటి పరిస్థితులు మనం ఎరుగుదు. ఆ సంసోనికి చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఏముంటుంది అక్కడ? అతడు ద్రాక్ష రసం త్రాగకూడదు, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు, తర్వాత తల కత్తిరి వేయించుకోకూడదు. ఎందుకు చెప్పాడు ఇవన్నీ? అతడు ఎవరు? నజీర్ చేయబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు. సో అదే విధంగా మనము కూడా ప్రతిష్ఠించబడ్డాం. మనం లోకానికి వేరైనటువంటి, మీరు లోకస్తులు కాదు. యోహాను సువార్త 15:5 అంటాడు, లోకం మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తుంది అయ్యా అంటే మీరు లోకస్తులు, లోక సంబంధులు కాదు. మనం ప్రత్యేకించబడినటువంటి వారం కనుక ఏ విధంగా మన తినే ఆహారం కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో అక్కడ మనము ఆ సంసోను గురించి చూస్తే, వస్త్రాల గురించి చూస్తే కనుక అహరోను వస్త్రాలు ఎవరు కుట్టారు? దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మనుషుడికి ఆయన అంటే జ్ఞానాత్మ ఇచ్చాడట. ఎందుకు? వస్త్రాలు కుట్టడానికి కూడా దేవుడు జ్ఞానాత్మ ఇచ్చాడు. సో మన వస్త్రాలు ఎలాగుండాలి, మన ఆహారం ఎలాగుండాలి, మన ప్రవర్తన ఎలాగుండాలి దేవుని వాక్యంలో, మరి ఇది పాత నిబంధనలో ఉండే బొక్సులకే కాదు, కొత్త నిబంధనలోకి వచ్చే మనకు కూడా చెప్పిన మాట ఏంటంటే మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత జాగ్రత్తగా మనము ప్రతిష్ఠించబడినటువంటి వారం, అభిషేకించబడినటువంటి వారం, మనము పవిత్రపరచబడినటువంటి వారం, దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, కోరుకున్నాడు అనేటువంటి మాట మనం చూస్తూ వస్తే ఈ విధముగా మనము మరి ఆ 2 కొరింథీయులు 6:5 ఒక మాట చూస్తుంది. ఏంటది? అపవిత్రమైనటువంటి దాన్ని దేనిని ముట్టకుడి. చూడండి కొరింథీ, మనకు తెలిసిన వాక్యము కొరింథీ 2:14-17 కూడా చదువుతూ వస్తే మన యొక్క బాధ్యత ఏంటో ఇక్కడ గుర్తు చేయబడుతుంది. నేను వారిలో నివసించి సంచరించిన మధ్యలో ఉంది 16, నేను వారి దేవుణ్ణయిందును, వారు నాకు ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా. సో లోకములో మన ప్రవర్తన, మన నైజము, మన భాష, మన వేషము, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మనము యెహోవా యొక్క సేవోపకరణాలు మోస్తున్నాం. అరవింద్ అంకులు సారు తణుకులో మాట చెప్పారు,
ఓ సేవకుడు వచ్చి ట్రైనీ సేవకుడు వచ్చి అన్న మనం రాజకీయాలు మాట్లాడవచ్చా అని అడిగారు. అరే మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారయ్యా అన్నాడు. బాగా చెప్తాడు, ఆయన చెప్పే మాటలు వింటేనే కానీ నాలాంటి రాదు. మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట నువ్వు కరెక్ట్గా చెప్పావన్నా ఇంతకాలానికే. ఏం రాజకీయాలు వద్దంటారు, ఆ మాటలు వద్దంటారు, ఈ మాటలు వద్దంటారు, పేపర్లు చదవద్దంటారు అని ఇక ఆయన రెచ్చిపోతున్నాడు అనమాట. ఎందుకు ఈయన సపోర్ట్ చేశాడు కదా. తప్పేముంది నాన్న, మనం ఏ దేశానికి సంబంధించిన వారం అయితే ఆ రాజకీయాలు మాట్లాడుకుంటాం, ఏ దేశానికి సంబంధించిన వారం అయితే ఈ దేశమే ఉందాం, ఇదే మందనుకుంటే ఈ రాజకీయాలు మాట్లాడుకుందాం, లేదు అక్కడికి వెళ్దాం అనుకుంటే ఆ రాజకీయాలు మాట్లాడదాం. మాట్లాడొద్దని ఎవరు చెప్పారు ఆయన? అదేంటన్నా ముందులా చెప్పావు? లేదు లేదు నేను మార్చలే, ఒకటే చెప్తున్నాను, మనం ఏ దేశానికి సంబంధించిన వారం అయితే సో మన భాష, మన వేషము, మన పనులు, మన ప్రవర్తన, మన నైజము, మనం ఎవరము, ఏంటి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, మనం యాజకులుగా చేయబడ్డామే, పరిచారకులుగా చేయబడ్డామే, సేవకులుగా చేయబడ్డామే, సేవకులుగా చేయబడ్డటువంటి మనం ఇక్కడ సంసోను గురించి చూస్తూ వచ్చినప్పుడు అపవిత్రమైనటువంటి దానిని దేనిని కానీ తినడానికి లేదు. అందుకనే వాళ్ళు ఎన్ని పెట్టినా కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? మటన్ పెట్టారు, చికెన్ పెట్టారు, ఫిష్ పెట్టారు, ఇంకేవో రెండు మూడు కూరలు చేశారు. రాత్రి మీటింగ్ ఉండి రోజు మనం ఫుల్గా లాగించామనుకోండి, రాత్రి మీటింగ్ వెళ్ళిపోయాయి, నాకు బాగాలేదు పలానా వాళ్ళని చూసుకోమనండి. ఎవరు తప్పినప్పుడు ఫోన్ చేస్తాం, నాకు బాగాలేదు పలానా అయిన మీటింగు ప్రేయర్ మీటింగ్ చూసుకోమనండి. ఏమి కారణం? ఎంత జాగ్రత్తగా ఉండాలో భోజన పానాల దగ్గర కూడా. మనం కారణం ఏంటంటే మన మీద బాధ్యత ఉంది, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మయూరు మీ సొత్తు, ఇదే విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అది వాక్యం చెప్తుంది, యెహోవా సేవోపకరణములను మోయేవారలారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అనే మాట. అంటే ఐసోలేషన్ కాదు, ఇది దేవుని బిడ్డలుగా ఉండమంటే ఏకాకులుగా ఉండమని కాదు. దేవుడు మనల్ని లోకంలో పెట్టాడు, అవునా కదా. యేసు ప్రభు వారిని గురించే రాయబడిన మాట ఏంటంటే ఆయన సుంకరులకు స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఎందుకు సుంకర్లు స్నేహితుడు? మరి ఆయన ప్రత్యేకించబడ్డవాడు కదా, మరి సుంకర్లతో ఎందుకు స్నేహం చేశాడు? వారిని సంపాదించుకోవాలని కనుక వారి మధ్యలో పెట్టాడు మనల్ని. చూసారా, వారికి మనం వెలుగు చూపించాలి కనుక వారి మధ్యలో పెట్టాడు, లేకపోతే రక్షించబడిన రోజునే తీసుకెళ్ళిపోతుడేమో, అది బాగుండేది. కానీ అలా ఉంచలే, దేవుడు మనలను ప్రత్యేకమైనటువంటి వారికి ఉండేదాని కొరకై, పవిత్రమైనటువంటి వారిగా ఉండేదాని కొరకై, యోగ్యమైనటువంటి మన జీవితాన్ని ప్రదర్శించేదాని కొరకై, అన్ని విషయాల్లో కూడా ఆయన యొక్క ప్రతినిధులుగా ఉండేదాని కొరకై మనము అభిషేకించబడిన వారం. ఒక మాట ఉంటుంది దేవుని వాక్యంలో. ఇప్పుడు ఆకాను ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు? అదండి, ఎర్ర సముద్రం దాటి వచ్చాడు, యోర్దాన్ దాటి వచ్చాడు కదా. యోర్దాన్ దాటి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? పారు తేలు ప్రవహించే దేశంలో కూడా ప్రవేశించాడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎందుకు శాపగ్రస్తుడయ్యాడే అంటే యెహోషువా ఓ మాట చెప్పాడు. చూడండి, 6వ అధ్యాయం యెహోషువా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ యొక్క ఎరికోకు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ ఆయన ఏం చేశాడంటే, ఎరికోకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఆయన దేవునికి ప్రతిష్ఠించాడు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాము. చూద్దాం రండి, 6వ అధ్యాయం 19వ వచనం 6వ అధ్యాయం 19వ వచనం. వెండియు బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారంలో ప్రతిష్ఠించబడినటువంటి వస్తువుల్ని ఆకాన్ ఏం చేశాడు? దొంగిలించాడు. సో మనము కూడా మన శరీరాలు ప్రతిష్ఠించాం, మన జీవితాలు ప్రతిష్ఠించాం, మన ప్రవర్తన ప్రతిష్ఠించాం, మనం యోగ్యమైనటువంటి వారంగా ఉండేదాని కొరకని. ఇప్పుడు వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు ఈ రోజు 4-5 కానీ మనం అందరము ప్రతిష్ఠించబడిన వాళ్ళమే, ఎప్పుడో ఏదో సేవకుని ద్వారా. ఎలా ఉన్నాం మరి మనం? ఈ ప్రతిష్ఠితమైనటువంటి దాన్ని దొంగిలించినటువంటి కారణం చేత ఆయన మీదకి ఏమొచ్చిందని ఉంటున్నాం మనం? శాపం వచ్చినటువంటిదిగా చూస్తూ ఉన్నాం. కనుక మొట్టమొదటి ఏంటంటే మనమందరము కూడా యెహోవా సేవోపకరణములను మోయువారలారా మిమ్ములను మీరు ప్రతిష్ఠించుకొనుడి. ఏమిటి ప్రతిష్ఠిత? ప్రతిష్ఠించబడినటువంటి వారికి కొన్ని డ్యూటీస్ ఇచ్చాడు. ఎక్కడ? పాత నిబంధన కాలంలో అహరోనుకి, ఆయన కుమారులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అదే టైంలో కొన్ని రైట్స్ ఉన్నాయి. చూసారా,
కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కొన్ని రైట్స్ కూడా ఉన్నాయి. ఏమిటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్? అహరోను ఆయన కుమారులు వారు ప్రతిష్ఠించబడ్డారు, వారు యాక్సెప్ట్ అంటే అంగీకరించబడ్డారు, వారు పరిశుద్ధపరచబడ్డారు, వారు స్నానం చేశారు. ఈ విధంగా చేసిన తర్వాత వాళ్ళ మీద ఉండేటువంటి బాధ్యతలు ఏంటాయి అంటే దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఆ లేవీ కాండంలో 5 రకాల బలులు ఉంటాయి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ బలులు ఎవరు అర్పించాలి? ఎవరు అర్పించాలి? యాజకుడు అహరోను, ఆయన కుమారుడు. సో వాళ్ళ బాధ్యత ఏంటంటే, వాళ్ళ బాధ్యత ఏంటి? వారి కొరకు, తర్వాత ప్రజల కొరకు కూడా వారు అర్పణలు అర్పించేటువంటి వారుగా ఉండాలి అని మనకు బోధించబడు. అది వారి బాధ్యత, అర్పణలు అర్పించేటువంటి వారిగా ఉండాలి. సో మన జీవితంలో మన బాధ్యత ఏంటి అంటే, ఏంటి మన అర్పణ? మనం అర్పించుకునేది ఏంటి అంటే, మనం ఈ రోజున ఆ కోడినో మేకనో దూడనో మరొక దాన్ని ఏమీ అర్పించుకోకర్లేదు. కానీ రోమా 12:1-2 ప్రకారం సజీవ యాగముగా, లేదంటే పేతురు రాసిన పత్రిక 2 అధ్యాయం ప్రకారము సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన బలులు. సో మనము మన అంటే యాజకులంగా, లేదంటే ప్రతిష్ఠించబడినటువంటి వారంగా, నూతన నిబంధన యాజకులంగా అనుదినము మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మన ఆధిక్యతలన్నిటి కొరకై, మనకి ఇవ్వబడినటువంటి ప్రివిలేజెస్ అన్నిటి కొరకై, దేవుడు ఎవరిని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో కోరుకున్నాడో మనం ఎరుగుదాం, వీటన్నిటి కొరకై ప్రతిరోజు. జార్దాన్ గారు ఒకసారి చెప్తుంటే విన్నాను ఒక ఊర్లో, ఉదయం 2 అవర్స్ అయినా ప్రభువుని ప్రార్థన కాదు, ఆరాధన చేస్తారట. షిప్లో ఉన్నా సరే, అక్కడ నేను ఎప్పుడో 77లో విన్నాను ఈ మాట, కనీసం రోజుకి 2 గంటలు. మన విషయమే వస్తే ఆదివారం తప్పితే మిగిలిన రోజు ఏమో నాకు తెలియదు మరి, ఎందుకంటే ఆదివారం మనం ఆరాధించి ముగించాలి కదా. అసలు అంటే మనకు బాధ్యతది దేవుని బిడ్డలుగా, మన నిమిత్తము ప్రజల నిమిత్తము వాళ్ళు అర్పణలు అర్పించేటువంటి వారిగా, బలులు అర్పించేటువంటి వారిగా, ఆ విధముగా ప్రజల నిమిత్తం కూడా వారు ఏం చేయాలి? వారు అర్పణలు బలులు అర్పిస్తూ వచ్చారు. మన ఆరాధన, మన కృతజ్ఞత, మన జీవితాల్లో మనం సజీవ యాగముగా చూసారా, మనం సజీవ యాగముగా. సో మరి నేను చదువుకునే రోజుల్లో ఆయన అనివాడు నన్ను, అబ్బులు దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ నువ్వు ఇప్పుడు నుంచే ఈ డైటింగ్ చేయటం నాకు ఇష్టం లేదయ్యా అన్నాడు. ఏంటంటే తెలుసా, అది డైటింగ్ అంటే భోజనం కాదు. ఆ రోజుల్లో హిప్పీ చుట్టుండేది నా తెల్లలాగే ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో, ఎంపీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఆ రోజుల్లో బెల్లపాటం ప్యాంట్లు ఉండేవి, అవే తుడుచుకెళ్ళిపోయి ఈ రోడ్డు అంతా మనం చూడవక్కర్లే, ఇంత అడలిపోండి. ఆ కింద మళ్ళీ జిప్పు కుట్టివారు, అప్పుడు కూడా నా ప్యాంట్ ఇలాగే ఉండేది. కాకపోయినా కొంచెం ఖరీదు పెరిగిందేమో కానీ మోడల్ అయితే ఏమీ. సో నా తల చూసి, నా బట్టలు చూసి, నా వేషం చూసి, నువ్వు ఇంత డైట్ చేయటం నాకేమి, ఎందుకు ఎందుకు అలా ఉండాలి అంటే, ఇలాగ అయితేనే కానీ నిన్ను భక్తులు అనుకోడా అని అడిగాడు ఒక ఆయన. నన్ను ఎవరన్నా భక్తులు అనుకోవాలని కాదు, నేను దేవుని బిడ్డను, నేను ఇతరులకు మాదిరికరంగా ఉండటం అనేది, చూసారా, దేవుని కొరకై సాక్షార్థంగా ఉండటం అనేది నా యొక్క విధి, నా డ్యూటీ. సో దేవుని బిడ్డలు అంటాడు మనం. ఈ విధంగా మనము కొన్ని ఈ లోకంలో ఉండే ఫ్యాషన్స్, లేదా వచ్చేటువంటి లేటెస్ట్ మోడల్సు, ఈ భాష, ఇవన్నీ మనం అర్పించుకోవాలి, తప్పదు విడిచిపెట్టాలి వాటిని. అర్థమైంది కదా, వారిలాగా వీళ్ళగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీటి ఈ డ్రెస్ ఈ కోడ్ మనకు అసలు కుదరదు. మరి ఇంకేంటి మనం అర్పించుకునేది? ఏం అర్పిస్తాం? సజీవేగంగా అర్పించడం అంటే మనము మన పిల్లలము వాళ్ళే డ్రెస్ చేస్తున్నారో. అసలు ఈ దినాల్లో చూస్తే భక్తులు చెప్పేది ఏంటి, వాక్యాన్ని తీసుకుని ఆ రోజుల్లో లోకంలోకి వెళ్ళేవారు భక్తులు. ఇప్పుడు లోకం ఎక్కడికి వచ్చేస్తుంది అంటే, లేటెస్ట్ ఫ్యాషన్ ఎక్కడైనా ఉండాలంటే సంఘంలో చూడాలి ఫస్ట్. ఏ డ్రెస్ అయినా వచ్చింది కనుక, లేదా ఏదైనా నగ వచ్చినా చీర వచ్చినా, మా దగ్గర నూతన సంఘాలు ఉన్నాయి కొన్ని, ఇది వరకైతే పట్టు చీరల కాంపిటీషన్లాగా ఉండేది, ఇప్పుడు చీరల కాంపిటీషన్ కాదు, కార్ల కాంపిటీషన్, ఎవరికి కాస్ట్లీయెస్ట్ కారు, ఎందుకంటే చీరలు తక్కువైపోయినాయి, 2,000-3,000 కదా, ఇది ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలు, ఇది కాదు. ఇందుకు కొరకు కాదు, వాళ్ళని వీళ్ళని చూసి మనం అనుసరించేదాని కొరకు కాదు. ఇక్కడ మనం చూస్తున్నాము వాళ్ళ బాధ్యత ఏంటి అంటే,
అర్పించుకోవడం అంతే. సజీవ యాగంగా అర్పించుకోవడం, ఏదైనా ఫ్యాషన్ వచ్చింది, మోడల్ వచ్చింది, అందరూ ఇది లేకపోతే ఎందుకు మన మనవాళ్ళు అలా కనపడతారు? ఏమీ లేకుండా అన్నీ పెట్టుకోగలిగింది కూడా కారణం ఏంటి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అర్పించుకున్నారంతే, అక్కర్లేదు మాకు ఇవన్నీ. మరి మనము సో సేవకురానికి అర్పణ ఉంది, మనకేం అర్పణ కనపడలేదు. కనుక ఎంత మాదిరికరంగా ఉండాలో మనము. సో వాళ్ళ డ్యూటీ, వాళ్ళ కర్తవ్యం అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు లేవీకాండం పదవ అధ్యాయంలో అక్కడ సేవకుల గురించి ఆయన ఏం చెప్తాడంటే, మొదటి మూడు వచనాలు కనుక చూస్తూ వస్తే, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దూపార్తులను తీసుకొని నిప్పు నుంచి వాటి మీద దూపద్రవ్యం వేసి యెహోవా తనకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని, ఏంటి దీని అర్థం అని అంటే, వీ షుడ్ రెస్పెక్ట్ హోలీనెస్. మన జీవితాల్లో పరిశుద్ధతను మనం ఏం చేయాలి? గౌరవించాలి, పరిశుద్ధతను ప్రేమించాలి. ఒక మాట కానీ, ఒక చూపు కానీ, ఒక తలపు కానీ, మరి ఏ విషయంలోనైనా పరపక్షమందు ఉండేటువంటి వాళ్ళు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పడానికి వీలు కాకుండా సంఘంలో వెళ్ళి వాళ్ళు వెళ్తారు. కానీ నిన్ను బట్టి అని నన్ను బట్టి వెళ్ళిపోకూడదు వాళ్ళు. నా మాటలను బట్టి కొంతమంది ఆయన ఇలాగ అన్నాడండి, అందుకే నా సంఘం నుంచి సంఘానికి వచ్చానండి. సో మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ అవసరమైతే, మరి తిమోతి 2:24-25 ప్రకారం ఆ కీడేదో మనమే సహించాలి. కానీ మనం పరిశుద్ధతను మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, ప్రవర్తన మనం పాట పాడతాం. ఏంటది? వస్త్రములలో, నడకల్లోనూ వస్త్రముల్లోనూ పరిశుద్ధులయ్యుండి. కనుక మనం అన్ని విషయాల్లో కూడా ఈ అర్పించుకునేటువంటి వారంగా ఉండాలి. ఆ తర్వాత పరిశుద్ధతను, వీళ్ళ పరిశుద్ధతను సన్మానించలేదు కనుక వాళ్ళు ఏమయ్యారు? ఆయన అంటున్నాడు చూడండి, నా ఎదుట అక్కడ ఉంది, నా యొద్ధ నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును. 3వ వచనంలో ఉంది ఆ మాట. సో మనము పరిశుద్ధతను గౌరవించే వారిగా ఉండాలి, పరిశుద్ధతను ప్రేమించే వారంగా ఉండాలి, పరిశుద్ధతను కలిగినటువంటి వారంగా ఉండాలి. యెహోవా సేవకులారా, మిమ్మల్ని మీరు అంతేకాదు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, మరి దీపమట నిత్యము వెలుగుచుండవలెను. దీపము నిత్యము వెలుగుచుండవలెను, ఎవరిదండి ఆ బాధ్యత? ఎవరిదట? చూడండి ఆ మాట చూడండి, దీపము నిత్యము వెలుగుచుండాలి. 27 నిర్గమకాండం 27:21 27:21 నుంచి చూస్తూ వస్తే చదవండి. సాక్ష్యపు మందసము ఎదుట ఎదుటనున్న తెరకు వెలపల ప్రత్యక్ష గుడారములో అహరోను పైన ఉంది, 20వ వచనంలో దీపము నిత్యము వెలుగు ఉంచినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చమైన అది అహరోనుకిని ఆయన కుమారులకును అప్పగించాడు. సో సంఘములో ఉజ్జీవము కలగాలి. మనలో ఉజ్జీవం ఉండాలి, మనలో కాదు సంఘములో కూడా ఉజ్జీవం ఉండాలి. ఎవరి ద్వారా? మన ద్వారానే. ఎవరైనా 4 చల్లబడిపోయారు, రాలేకపోతున్నారు, ముందు మనం పరీక్షించుకోవడం అవసరం. అర్థమైందా? వాళ్ళు అంతేనండి, వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళు ఎప్పుడు అంతేనండి, ముందు పడతారు, వెనకాల పడతారు, ఏవో చెప్తుంటాం మనం. అంతేగాని నా లోపం ఏంటి? నేను ఎన్ని రోజులైంది పరీక్ష వాళ్ళని చూసి, ఎన్ని రోజులైంది వాళ్ళ గురించి ప్రార్థన చేసి, ఎన్ని రోజులైంది వాళ్ళని విజిట్ చేసి? దీపము సంఘంలో ఎప్పుడు కూడా ఉజ్జీవం ఉండాలి. మనం ఇంకొక మాట కూడా మాట్లాడుతుంటాం. ఏంటది అంటే, ఆ బలిపీఠము మీద నిత్యము మండుచుండాలి. ఈ సంఘంలో ఉండటానికే మనం ఎందుకు పెట్టుకుంటాం? స్త్రీల కొడుకులు, యవనస్తుల కొడుకులు, జనరల్ కొడుకులు, సేవకుల కొడుకులు, ఎందుకండి? సంఘంలో ఉండాలి, ఆ యాక్టివిటీ ఉండాలి. ఆ యాక్టివిటీ ఉంటేనే వాడు సజీవంగా ఉంటారు. ఈరోజు అంతమంది పనిచేశారు, ఏ కార్యక్రమం పెట్టకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఒకరోజు కార్యక్రమానికి వచ్చి పనుల్లో ఏకీపించడం ద్వారా వాళ్ళు ఎంత ఉద్యమం పొందుతారు? ఒకసారి మీ ఊర్లో కార్యక్రమం పెట్టినప్పుడు ఆలోచించండి. సో అక్కడ మనం చూసేది ఏంటంటే, దీపము నిత్యము వెలుగుచుండాలి. వీటితో పాటు యాజకులకి ఇంకో మాట పెట్టాడు. మలాకి ముగించేస్తాను 2 నిమిషాలు. మలాకి 2వ అధ్యాయం, మలాకి గ్రంథం 2వ అధ్యాయం, అక్కడ ఏం చెప్తాడంటే 7వ వచనం చదువుదాం. అందరూ చదువుదాం, కొంతమంది ఒక్కరిని చూస్తాం. మలాకి 2వ అధ్యాయం 7వ వచనం చదవండి.
యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు వారు జ్ఞానమును బట్టి సో అర్పణ అర్పించాలి, బదులు అర్పించాలి, పరిశుద్ధతను సన్మానించాలి, దీపము నిత్యం వెలుగుతుండాలి,